गुड मॉर्निंग चिल्ड्रन्स निन्नटि क्लास में मैं चसाटे अच्छा परिचय पाठ में आ पाठ चुप्कना ओकेना इवा रो पाठ चुप्कदा रो पलकड़ना ओकेना रईट इक मन टेक्स्ट बुक पेज नंबर 7 चूँगी चूसरा पेज नंबर 7 एम चेसरेंटे रो एक् कदा कनपड़ा चूसरा रईट दीन पकन ओ बोम इच्छा एम बोम अदी एम बोम अदी రైట్ ఆవు బొమ్మ రైట్నా అయితే ఈ బొమ్మ ప్రకారం రెండు వాక్యాలు ఇచ్చాడు ఇచ్చాడా దానిపైన ఏం చేసాడు చూడండి చదవండి అన్నాడు మనం ఇక్కడ బొమ్మను చూసాము ఈ క్రింది వాక్యాలు చూసి మనం ఏం చేయాలి చదవాలట నేను ఏం చేశానంటే అవి ఇక్కడ బోర్డు మీద రాశాను రాశానా చూస్తున్నారు అందరూ కూడా రైట్ చూడండి అవి ఎలా చదవాలి ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు ఆవులు కురిపించు అమృతపు జల్లు ఏమన్నాడు ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు ఆవులు కురిపించు అమృతపు జల్లు దీని అర్థం ఏంటంటే ఆవులున్న ఇల్లు ఏ ఇంట్లో అయితే ఆవులు ఉంటాయో సిరులు అంటే సంపదలు సిరులు అంటే అర్థం ఏంటన్నా సంపద డబ్బు అన్నమాట సిరులు వెదజల్లు సిరులు ఆ ఇంట్లో సంపద ఫుల్గా ఉంటుంది ఎక్కువగా ఉంటుందన్నమాట అందుకని ఆవుని లక్ష్మి అంటారు చాలా మంది ఓకేనా ఆవులున్న ఇల్లు సిరులు వెద జల్లు ఆవులు కురిపించు అమృతపు జల్లు ఆవులున్న ఇల్లు సిరులు వెద జల్లు ఆవులు ఏ ఇంట్లో అయితే ఉంటాయో ఆ ఇంట్లో సిరులు వెద జల్లు డబ్బు తాండవం చేస్తుంటుంది అన్నమాట అండ్ ఫుల్గా డబ్బులు ఉంటాయి బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా డబ్బులు వచ్చేస్తుంటాయి రైట్నా అందుకనే ఆవు కనుక ఒకవేళ మన ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తారు దానికి ఏమైనా తినే పెడతారు తినేవంటే ఏంట్రా స్వీట్లో హాట్లు కాదు పెట్టేది అవి తినేవి బియ్యం కానీ పిండి కానీ పెడుతూ ఉంటారు కదా రైట్నా చాలామంది ఆవులు పెంచుకుంటారు అసలు అందుకేమన్నాడు ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు సిరులు అంటే సంపదను వెదజల్లుతుందట అన్నమాట సంపదలు ఉప్పొంగిపోతూ ఉంటాయి వెదజల్ల పడుతూ ఉంటాయి అన్నమాట సంపదలు ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట ఇట్టింపు అవుతూ ఉంటాయి అన్నమాట ఆవులు కురిపించు అమృతపు జల్లు ఆవులు కురిపిస్తాయట ధారగా కురిపిస్తాయి ఏంటి అమృతపు జల్లు ఇక్కడ అమృతము అంటే పాలు అని అర్థం అవునా అమృతం యొక్క లక్షణం ఏంట్రా ప్రాణం పోకుండా కాపాడుతుంది ఆవు పాలు ఏం చేస్తాయి మనకు మంచి శక్తిని ఇస్తాయి అన్నమాట ఆవు పాలు ఎక్కువగా చిన్నపిల్లలు తాపుతూ ఉంటారు ఓకేనా అందుకని ఆవు పాలని అమృతంతో సమంగా చెప్తారు అందుకేమన్నాడు ఆవులు కురిపించు అమృతపు జల్లు ఆవులు అమృతపు జల్లును కురిపిస్తాయట జల్లు అంటే వర్షంలా కదా ధారగా రైట్నా మళ్ళీ ఒకసారి చెప్పిన రెండు వాక్యాలు ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు ఆవులు కురిపించు అమృతపు జల్లు కాబట్టి ఆవు గురించి ఎంతో బాగా చెప్పాడు అయితే ఆవులున్న ఇల్లు సిరులు వెదజల్లు ఆవులు కురిపించు అమృతపు జల్లు బాగానే ఉంది ఇందులో రెండవ ఆ ఎక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ కనిపిస్తుంది దానికి నేనేం చేశాను రంగు చెక్ పీస్తో రాశాను ఎలా పలకబడుతుంది ఆవు ఒకవేళ మీరు కనుక దాన్ని దీర్ఘంగా పలకకుండా పొట్టిగా పలికారనుకోండి అప్పుడు ఏమవుతుంది అవు అవుతుంది అవు అవు రైటా ఆవు రైటా ఆవే రైట్ ఓకేనా రైట్ తర్వాత ఏం చేస్తారన్న టెక్స్ట్ బుక్ చూడండి తర్వాత ఏం చేశారు కింద చూడండి బొమ్మల క్రింద ఉన్న పదాలలో ఆ అని గుర్తించండి ఏం గుర్తించమన్నాడు ఆ అనే అక్షరాన్ని గుర్తించమంటున్నాడు కింద మనకి ఎన్ని బొమ్మలు ఇచ్చారు 1, 2, 3, 4 బొమ్మలు ఇచ్చారు ఇచ్చారు నేనేం చేశాను వాటిని 4 సున్నాలు చుట్టాను ఇక్కడ 4 బొమ్మలు ఉన్నాయి అన్నమాట వాటిలో మొట్టమొదటి బొమ్మ ఏంటి చూడండి ఏముంది మొట్టమొదటి బొమ్మ ఏంది ఫస్ట్ బొమ్మ ఏంటిది లీఫా లీఫేనా లీవా ఎరా ఆకు ఆకు బొమ్మ ఏంటిది కింద ఏమిచ్చాడు ఆకు ఆకునా ఆకునా ఆకు ఇచ్చాడా రాసిన ఆకు తర్వాత బొమ్మ ఏముంది టెంపుల్ టెంపుల్ ఇది దేవాలయం అన్నమాట దీన్ని ఏమంటారు ఆలయం ఆల యా ప్రకారం పడితే ఎం ఆలయం చూడండి ఆ కాకి కొమ్మి ఇస్తే కు ఆకు ఆకు ఆల యా ప్రకారం సున్నా పెడితే ఎం ఆలయం ఆకు ఆలయం ఆలయం అని రాశాడు రాశాడా తర్వాత బొమ్మ ఏముంది అక్కడ ఏముందిరా ఆవు బొమ్మ ఉంది
కదా కింద కింద ఏం చేశాడు ఆవు అని రాశారు. లాస్ట్లో ఏముంది నాలుగో బొమ్మ ఏంటిది, ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు బంతితో ఆడుకుంటున్నాడు, బాల్తో ఆడుతున్నాడా, దానికి ఏమంటారు అలా ఆట అని, ఆట ఏమంటారు ఆట అంటారు. ఆకు ఆలయం ఆవు ఆట రైట్ నాన్న. వీటిలో ఏం చేయమన్నాడు, ఆ అని గుర్తించమన్నాడు. ఆ ఎక్కడెక్కడ ఉంది నాన్న చెప్పండి. రైట్, ఆకులో ఆ ఉంది, పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. రెండవ బొమ్మలో ఏముంది, ఆలయం రెండవ బొమ్మ కదా, ఆలయంలో ఆ ఉందా ఉంది కదా, దానికి అండర్లైన్ చేసుకోండి. వెరీ గుడ్. నెక్స్ట్ తాడవని చెప్పండి, ఆవు దాంట్లో ఆ ఎక్కడుంది, ఎక్కడుంది స్టార్టింగ్లో ఉంది, ఫస్ట్లో ఉంది. రైట్, నెక్స్ట్ లాస్ట్ ఫోర్త్ వన్ ఏముంది, ఆట కదా, ఆటలో ఆ ఉందా ఉంది. రైట్, ఓకేనన్నా. ఇలా మనం గుర్తించాలన్న, మీకు ఎగ్జామ్ పేపర్లో ఏం చేస్తారండి, మీకు ఎగ్జామ్లో కూడా ఇలా పదాలు ఇచ్చి ఈ అక్షరాన్ని గుర్తించండి అంటాడు, లేదా బొమ్మ ఇచ్చి పిక్చర్ ఇచ్చి దాని కింద ఆ వర్డ్ ఎక్కడుందో గుర్తించమంటాడు. జాగ్రత్త, ఓకేనా. ఒకసారి చెప్పనా, ఆకు ఆలయం ఆవు ఆట ఆట, ఓకేనా. ఇవి చూడండి ఒకసారి, ఆవులున్న ఇల్లు సిర్లు వెదజల్లు, ఆవులు కురిపించు అమృతపు జల్లు. ఎలా పాడాలి చూడండి, ఆవులున్న ఇల్లు సిర్లు వెదజల్లు, ఆవులు కురిపించు అమృతపు జల్లు. ఇలా మనం పాడచ్చు ఆ వాక్యాలని, పాటగా పాడితే మీకు బాగా గుర్తుంటుంది కదా. చెప్పండి మళ్ళీ చెప్పండి, ఆవులున్న ఇల్లు సిర్లు వెదజల్లు, ఆవులు కురిపించు అమృతపు జల్లు. ఇలా మనం పాడుకుంటే సింగ్ చేస్తే బాగా గుర్తుంటుంది. వాటిలో ఆ అనే అక్షరాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటమ్మది ఆ, ఇదేంటి ఆకు ఆలయం ఆవు ఆట, ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ నాన్న. రైట్, రేపటి క్లాస్లో ఏం చేద్దామంటే ఈ పాఠం రేపు చెప్పుకుందాం. రైట్, నువ్వు ఏం చేస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి, రాసుకోవాలి, చదువుకోవాలి, ఓకేనా. రైట్ నాన్న, ఇవి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. రైట్నా, ఓకే. రేపు క్లాస్ మనం ఇవి చెప్పుకుందాం. ఇందులో మనకి క్లాసు పూర్తయిపోయింది నాన్న. స్వస్తి.